हाय एवरीवन, ना पेरु डॉक्टर अहमद बाशा, वेलकम टू टुडेस वीडियो। చాలా మంది కమ్యూనికేషన్ అన్న చాప్టర్ పేరు వినగానే, సబ్జెక్ట్ పేరు చాప్టర్ పేరు వినగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏముంటుంది ఇందులో? ప్రతి ఒక్కరు చెప్పే కాన్సెప్టే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి అంతే ఉంటుంది. సెండర్ అనే వ్యక్తి ఒక మెసేజ్ ఎన్కోడ్ చేసి ఒక ఛానల్ ద్వారా పంపిస్తాడు, రిసీవర్ అనే వ్యక్తి దాన్ని డీకోడ్ చేసుకుంటాడు. ఇంతే కదా కమ్యూనికేషన్. దీన్ని ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు అని చెప్పేసి ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సమ్టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, సో మార్క్స్ని తగ్గించడంతో పాటు మనల్ని డిస్కరేజ్ కూడా చేస్తుంది, డిసప్పాయింట్ కూడా చేస్తుంది. అయితే కమ్యూనికేషన్ కాన్సెప్ట్ని మన నెట్ సెట్ పేపర్ 1 సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ పైన ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కమ్యూనికేషన్లో నేను ఇందాక చెప్పినట్టు సెండరు, ఎన్కోడింగ్, ఛానలు, డీకోడరు, యాజ్ వెల్ యాజ్ మనకు రిసీవరు, ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, బ్యారియర్స్ కూడా ఉంటుంది. అది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏ రకంగా కమ్యూనికేషన్లో అడుగుతారో అంటే సమ్టైమ్స్ ఆ కాన్సెప్ట్ని చూసి మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందులో ఒక కాన్సెప్టే మోడల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మై డియర్ ఫ్రెండ్స్. అయితే కమ్యూనికేషన్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అందులో లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, ట్రాన్సాక్షనల్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, బెర్లో ఎస్ఎంసీఆర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ఇంటరాక్టివ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ కూడా ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి, మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ మోడల్స్ పైన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. అందులోని ఒక మోడల్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం, ఎందుకంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మన పేపర్ 1 సిలబస్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి 100% మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇది ఒక స్టాండర్డ్ మోడల్. సెండర్ అనే వ్యక్తి ఒక మెసేజ్ని ఎన్కోడ్ చేసి ఒక ఛానల్ ద్వారా డీకోడ్ పంపిస్తారో, దాన్ని రిసీవర్ అనే వ్యక్తి డీకోడ్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బేస్ చేసుకొని మనకు లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి ఈరోజు మనకు చెప్తాం. లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. లైక్ మనం వేరే మోడల్స్ గురించి చెప్పాం కదండి, ఇంకా దాదాపుగా ఒక 20-30 మోడల్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అందులోనే ఎక్కువ శాతం క్వశ్చన్స్ కూడా అడుగుతారో ఈ టాపిక్స్ పైన కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడిగారు. అయితే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ డయాగ్రామ్ ద్వారా, ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది, టూ వే కమ్యూనికేషన్ ఉండదు. అయితే వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది అంటే సెండర్ అనే వ్యక్తి మెసేజ్ని, ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాడు, రిసీవర్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడు, కానీ వీళ్ళ మధ్య ఎటువంటి ఫీడ్బ్యాక్ అనే కాన్సెప్టే ఉండదు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒకవేళ ఉన్నా కూడా ఇండైరెక్ట్గా వీక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, దాన్నే ఏమంటాము అంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఎస్పెషలీ మాస్ మీడియా. ఇప్పుడు మీరు టెలివిజన్ ద్వారా ఒక న్యూస్ని వింటున్నారు, రేడియో ద్వారా న్యూస్ని వింటున్నారు. అయితే రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా న్యూస్ని వినే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి చెప్తుంటే ఇక్కడ నుండి మీరు కామెంట్ చేస్తుంటారు, లేకపోతే విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతుంటే ఈ రకంగా సిక్స్ కొట్టు, ఇలా కొట్టు, అబ్బా ఇలా చెప్తుంటారు. సో మీరు ఎంత చెప్పినా, ఏ రియాక్షన్ ఇచ్చినా, మీరు ఎంత కోపం చూపించినా, ఏ రకంగా ప్రదర్శించినా కూడా మీ ఫీడ్బ్యాక్ విరాట్ కోహ్లీ వరకు వెళ్తుందా వెళ్ళదు. దీన్నే మనం ఏమంటామంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. ఈ లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్లో సెండర్ అనే వ్యక్తి మాత్రమే యాక్టివ్గా ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ సెండర్ ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో మాస్ మీడియా కమ్యూనికేషన్ ద్వారా, అంటే రేడియో, టెలివిజన్, దీని ద్వారా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్కి వెళ్ళిపోతుంది. కానీ మీరు రివర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే, మీరు ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కాదు. అందుకే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనే కాన్సెప్ట్ ఉండదు. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి కింది వాటిలో ఏది కరెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వన్ వే కమ్యూనికేషన్, సెకండ్ ఆఫ్ ఆల్ ఇది ఇందులో మనకు ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ ఉండదు, థర్డ్ ఏదైతే ఉందో దీన్నే మనము ట్రాన్స్మిషన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా అంటాము. ఈ రకంగా ఎన్నో కాన్సెప్ట్స్ని మనకు ప్రపోజ్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్లో ఈ రకంగా క్వశ్చన్స్ కూడా అడిగారు. మనకు రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగిన ఎగ్జామినేషన్లో రైల్వే స్టేషన్లో ఇచ్చే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఏ రకమైన కమ్యూనికేషన్ అని చెప్పేసి చెప్పారో. సో ఇటువంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ని మీరు అర్థం చేసుకోవాలంటే సబ్జెక్ట్ని జస్ట్ ఇది ఈజీ అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మనం అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్తో పాటు ట్రాన్సాక్షనల్ మోడల్, ఇంట్రాక్షనల్ మోడల్, ఎస్ఎంసీఆర్ బెర్లో మోడల్ థీర్, బుల్లెట్ నీడిల్ థీరీ కానివ్వండి, ఎన్నో థీరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ కమ్యూనికేషన్లో మంచి మార్క్స్ రావాలంటే ఈ మోడల్స్ గురించి
కంప్లీట్ ఐడియా అయితే ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేను అన్అకాడమీలో పేపర్ టూకి సంబంధించిన క్లాసెస్ని తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అన్అకాడమీలో పేపర్ టూ క్లాసెస్ తీసుకుంటున్నాను మేనేజ్మెంట్ కామర్స్ సబ్జెక్ట్. ఎవరైనా స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించి, ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఇంకొన్ని వీడియోస్లు అప్లోడ్ చేస్తాను మేనేజ్మెంట్ కామర్స్ సబ్జెక్ట్స్ పైన, అయితే మనము October 19th బ్యాచ్ స్టార్ట్ చేసేసాము. ఈ బ్యాచ్ ఎప్పుడు అయిపోతుందంటే February 28th 2023 అయిపోతుంది. దాంతోపాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, 107 లెసన్స్తో ప్లాన్ చేశాము. 107 లెసన్స్తో మనం ఈ మొత్తం కాన్సెప్ట్ని ప్లాన్ చేశాము మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు భాషా కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మీ స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మేము డెఫినెట్గా మొత్తం డీటెయిల్స్ని అయితే మీకు అందిస్తాము. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ యూటిలైజ్ దిస్. అయితే పేపర్ టూ మేనేజ్మెంట్ కామర్స్ నేను డీల్ చేస్తాను, ఇంగ్లీష్లో హిందీలో డీల్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇది కాకుండా వేరే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. మీరు పొలిటికల్ సైన్సా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, హిందీయా, ఎకనామిక్సా, జియోగ్రఫీయా, కంప్యూటర్సా, ఈ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏమైనా దీని గురించి ఐడియా కావాలంటే, మీ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మేము మొత్తం డీటెయిల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాం ఫర్ షూర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా వాట్ ఎవర్ మే బీ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.